ఫ్రెండ్స్ లోకల్గా మీ ప్రాంతంలో దొరకని ఒక ఐటమ్ ఇది ఏంటి అంటే రొటేటింగ్ క్లీనింగ్ బ్రష్ అనమాట అంటే ఇది చూడండి ఇది మనకి అలా స్టిక్ టైప్లోనూ వస్తుంది మళ్ళీ దాన్ని మనము తీసేసి అంటే దాని వెనకాలే మనం లిక్విడ్ పోసుకోవచ్చు సోప్ లిక్విడ్ ఉంటుంది కదా సో క్లీనింగ్ లిక్విడ్ వెనక భాగంలో పోసుకొని దీనికి ఒక నాలుగు ఐదు రకాల బ్రష్ ఇచ్చి ఉంటారనమాట ఓకేనా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూజ్ చేసుకోవచ్చు అంటే ఎటువంటి బ్రష్ అవసరమో అంటే చూడండి మీకు అక్క అక్కడ చూసారా ఫ్లఫీ బ్రష్ అని స్పాంజ్ బ్రష్ అని అలా రకరకాలది ఉన్నాయి కదా సో అవి మనకి ఏది అవసరమో అక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట ఐదు రకాల బ్రష్ ఇస్తారు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనము జా జస్ట్ మన మొబైల్కి ఎలా ఛార్జింగ్ పెడుతున్నామో కేబుల్ ద్వారా సేమ్ దాంతోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటే ఇది కింద అడుగు భాగంలో టైల్స్ మరకలు ఏమైనా ఉంటే టైల్స్ కావచ్చు మార్బల్స్ కావచ్చు అక్కడ క్లీన్ చేయడానికి మనకి యూస్ అవుతుంది బాత్రూమ్ ఏరియాలో కానీ కిచెన్ సింక్ దగ్గర కానీ నెక్స్ట్ మనకి ఈ మనకి కడాయి ఇటువంటిది ఉంటాయి కదా కిచెన్లో అటువంటి దీన్ని క్లీన్ చేయడానికి కానీ అన్నిటికీ యూస్ అవుతుంది ఇది సో లోకల్గా లేని ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్ చేసేటప్పుడు పోటీ అనేది ఉండదు కనుక మనం ఏది పెడుతున్నామో అదే రేట్ అదే లోకల్గా రెండు మూడు షాపుల్లో దొరికేటట్టు అయితే అప్పుడు వాళ్ళు ఏ రేట్ పెడుతున్నారో దాన్ని బట్టి మనము ధర అనేది నిర్ణయించాల్సి ఉంటుంది సో ఇది లోకల్గా దొరకదు ఓన్లీ ఆన్లైన్లోనే దొరుకుతుంది కనుక ఇది మనం లోకల్గా మార్కెట్ చేయొచ్చు దీన్ని కాస్ట్ చూసుకుంటే మనకి ఆన్లైన్లో ఐదు వందల వరకు అమ్ముతున్నారు మనమైతే మనకైతే ఇది రెండు వందల యాభై రూపాయలకే దొరుకుతుంది సో మనం మనం కూడా అదే ఐదు వందలకి ఇవ్వచ్చు కాకపోతే వాళ్ళు ఆన్లైన్లో డెమో చూసుకోలేరు మనం డెమో చూపిస్తాం కనుక అదే డిఫరెంట్ అనమాట వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మూడు రోజులకు ఐదు రోజులకు వస్తుంది మనకి మన దగ్గర అయితే కస్టమర్ డెమో చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు నచ్చకపోతే వదిలేయచ్చు సో వాళ్ళకే వాళ్ళ ముందే మనం డెమో చూపిస్తామన్నమాట కనుక విలేజ్ సిటీ ఎక్కడైనా ఇది సక్సెస్ అవుతుంది సిటీ అంటే ఏ కాన్సెప్ట్లో చేయాలి నేను చెప్పే అదే అనమాట కెనోపి టెంట్ ఒకటి వేసుకోవడము కెనోపీ టెంట్ మీదే ఈ ఫోటోలు ఇమేజెస్ మొత్తం ఉంటుంది రేట్ కూడా వచ్చేస్తుంది ఫోర్ నైన్ అని సో మనము కెనోపీ టెంట్ జనాలు ఆగి చూస్తున్నప్పుడు వాళ్ళకి డెమో చూపిస్తే సరిపోతుంది ఇది సిటీలో అదే మీకు విలేజ్ అంటే మాత్రం డోర్ టు డోర్ చక్కగా మీరు టూ వీలర్ మీద వెళ్ళిపోయి విలేజ్ లో డెమో చూపించడమే సో విలేజ్ లో వాళ్ళు డెమో చూసుకొని తీసుకుంటారు ఖచ్చితంగా ఎక్కువ మంది విలేజెస్లో లో ఇది ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట ఇటువంటి ప్రోడక్ట్స్ అన్ని విలేజ్ లో దొరకదు వాళ్ళకి దొరకాలన్నా పక్కన టౌన్ కో సిటీ అక్కడ ఇది ఉంటదా ఉండదో వాళ్ళకి ఐడియా ఉండదు కనుక విలేజ్లో కూడా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది రోజుకి పది టార్గెట్ పెట్టుకుని అమ్ముకున్నా రెండు వేల ఐదు వందలు నెలకి డెబ్బై ఐదు వేల రూపాయలు అన్నమాట విలేజ్ వైపు అయితే మీరు పెట్రోల్ ఖర్చుకి ఒక ఇరవై వేలు పక్కన పెట్టినా యాభై ఐదు వేలు ఉంటుంది అదే సిటీలో అయితే ఖచ్చితంగా వన్ ల్యాక్ మనము ఈజీగా అర్న్ చేయొచ్చు రెండు స్టాల్ పెట్టుకోవచ్చు అప్పుడు ఒక స్టాల్ కాదు కెనోపిటెంట్ రెండు చోట్ల సిటీలో రెండు భాగాన్ని కవర్ చేసినప్పుడు అదనంగా మనం సేల్ చేయగలం ఒక్కొక్క స్టాల్లో ఏడు ఎనిమిది సేల్ చేసినా రెండింటి మీద పదహారు సేల్ చేయడానికి అవుతుంది సో ఈ విధంగా దీన్ని బిజినెస్ చేయాలి నెక్స్ట్ ఏ ఎక్కడ దొరుకుతుంది ఇండియా మార్ట్ వెబ్సైట్లో ఇలా మీరు రొటేటింగ్ క్లీనింగ్ బ్రష్ అని మీరు టైప్ చేయండి మీకు అక్కడ ఆప్షన్స్ వస్తాయి అంటే ఎంతమంది సప్లై ఇస్తున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం వస్తుంది సో వాళ్ళని ఒక పది మందిని సంప్రదించండి బేరమాడండి డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి తర్వాతే కొనుగోలు చేయండి